దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ రోజున ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలైన మీకు అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మా శుభములు హృదయపూర్వక వందనాలు తెలియజెప్పుకుంటున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16:27 చదువుకుందాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో మన యేసయ్య నెరవేర్చునుగాక, ఆయన మనల్ని ఘనపరచునుగాక, ఆయన మనకు బలమును సంతోషమును ఘనతను ప్రభావమును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇందులో ఉన్న మాటలు, రెండు మాటలు మీకు చెప్పనివ్వండి. యెషయా గ్రంథాన్ని మనం పరిశీలిస్తే 6:1 ఆ యెషయా భక్తుడు దేవుని సన్నిధిలో మోకరిల్లి దేవుణ్ణి ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా ఆ దేవుని సన్నిధిని కన్నులారా చూస్తున్నాడు. ఆకాశం తెరవబడింది, దేవుని సింహాసనం అతనికి కనబడింది. ఆ సింహాసనాసీనుడై ఉన్నవాణ్ణి కన్నులారా చూస్తున్నాడు. అక్కడ సెరాపులు కిరూపులు ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. 2 రెక్కలతో పాదాలు కప్పుకొని, 2 రెక్కలతో కన్నులు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుచు వారు అంటున్నారు, సైన్యములకు అధిపతి అగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో వారు గాన ప్రతిగానాలు చేస్తూ ఉంటే, ఆ గాన ప్రతిగానాలకు ఆ గడప కమ్ముల పునాదులన్నీ కదిలిపోతున్నాయి. ఆ మందిరమంతా ధూమంతో నిండిపోయింది. ఆ గొప్ప దర్శనాన్ని అతడు చూస్తూ ఉన్న సమయంలో తనను తాను చూచుకున్నాడు. అపవిత్రునిగా కనబడ్డాడు, తన పెదాలు అపవిత్రంగా కనపడి చంటి పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చాడు. నేను అపవిత్రమైన పెదవులు కలవాడను, అపవిత్రమైన పెదవులు కల జనుల మధ్య నివసిస్తున్నవాడును, నన్ను పవిత్రపరచు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తున్నాడో దేవుడు ఆ దూతల్లో ఒక దూతకు కారుతో నిప్పిచ్చి, ఈ నిప్పును తీసుకుని వెళ్ళి అతనికి పెదవులకు తగిలించి, ఇది నీ పెదవులకు తగిలింది కనుక నువ్వు పవిత్రుడవయ్యావు అని చెప్పు, చెప్పిరా అని దూతను పంపిస్తే ఆ దూత వచ్చి పెదవులకు తగిలించి నువ్వు పవిత్రుడవయ్యావు అన్నాడు. ఈ రోజున ప్రియ దైవ జనాంగమా, యెషయా భక్తునికి జరిగిన మాట చెప్తున్నాను వినండి. ఆ రోజు తన జీవితంలో మలుపు తిరిగిన రోజు. అంతవరకు మనలాంటి సీదాసాదా మనిషే, దైవ సన్నిధిలో అతగాడు, ప్రశాంతంగా దేవునితో దేవునిలో లీనమైపోయి ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా అతడు దేవుని దర్శనం చూస్తున్నాడు, దేవుని సింహాసనం చూస్తున్నాడు, అక్కడ దేవుని ప్రసన్నతను అనుభవించాడు. అట్ ద సేమ్ టైం తనలో ఉన్న అపవిత్రతను చూస్తూ ఆ అపవిత్రతను సరిచేసుకున్నాడు. ఎప్పుడైతే తను పవిత్రుడయ్యాడో ఆ రోజు తన జీవితం మలుపు తిరిగింది. ఈరోజు నీ మాట, ఈ వాగ్దానం వింటూ ఉండగానే, మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉండగానే మీకున్న ప్రతి అపవిత్రత తొలగిపోవునుగాక, పవిత్రులగుదురుగాక, మీ జీవితంలో మలుపు తిరుగునుగాక. ఆ మలుపు యెషయా భక్తుణ్ణి ప్రవక్తలందరిలో ఒక పెద్ద ప్రవక్తగా ఎలా నిలబెట్టిందో అలా దేవుడు మిమ్మల్ని గొప్పగా చేయునుగాక. ఘనత ప్రభావం ఆయన సన్నిధిలోనే ఉంది. ప్రవక్తలందరూ 17 మంది ఉంటే 17 మంది ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అని యెషయా భక్తునికే పేరు. యెషయా భక్తుడు రాసిన 66 అధ్యాయాల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు ఉన్న సారాంశం అంతా 66 అధ్యాయాల్లో ఇమిడ్చబడి ఉంది. అంతటి గొప్ప జ్ఞానం, అంతటి ఘనత అతనికి రావటానికి కారణం ఏంటంటే దైవ సన్నిధే అతనిలో అలాంటి టోటల్ డిఫరెన్స్ తీసుకురాగలిగింది. ఈ రోజున ఈ సన్నిధిని అనుభవిస్తున్న మీ జీవితాల్లో కూడా ఇలాంటి టోటల్ డిఫరెన్స్ దేవుడు తెచ్చునుగాక. 1 సమూయేలు గ్రంథంలో 2:30 లాస్ట్ లైన్లో రాయబడి ఉంది, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచెదను అని. ఎవరెవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో,
ఖచ్చితంగా ఆయన వాగ్దానం ఆయన కనపరుస్తాడు. ఘనత ప్రభావం ఆయన సన్నిధిలోనే ఉంది, బలము సంతోషం ఆయన సన్నిధిలోనే ఉంది. మీరు ఆయన సన్నిధిని అనుభవిస్తూ ఉండగా ఆయన మీలో ప్రతి వ్యక్తిని గనపరచునుగాక. యోసేపు అనే వ్యక్తిని మనం చూస్తున్నాం, యోసేపు దేవుణ్ణి గనపరిచాడు. అన్య దేశములో బానిసగా వెళ్ళిన యోసేపు అదే దేశానికి రాజయ్యాడు. దానియేలు బబులోను దేశానికి ఒక బందీగా వెళ్ళాడు, దేవుణ్ణి గనపరిచాడు అతడు. కనుక దేవుడు అతని ఆ దేశానికే ఒక గొప్ప స్థాయిలో కూర్చుండబెట్టాడు. రాజు తర్వాత స్థానం దానియేలుదే. ఇలా మనం ఆలోచిస్తే రోజుకి 3 సార్లు ప్రభుని ప్రార్థిస్తూ 7 సార్లు ప్రభుని స్తుతిస్తూ గనపరుస్తున్న దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదును రాజుగా చక్రవర్తిగా దేవుడు హెచ్చించలేదా? ఈరోజు ఆయన్ని గనపరిచే ప్రతి జీవితాన్ని ఆయన హెచ్చించునుగాక. ఈరోజు వాగ్దానం ఆయన సన్నిధిలో ఉన్న ఘనత ప్రభావం బలము సంతోషం మీ అందరి జీవితాలకు సమృద్ధిగా దేవుడు ప్రసాదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఎవరెవరైతే ఈ వాగ్దానాన్ని వింటున్నారో వింటున్న వారి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని మీరు నెరవేర్చండి. ఘనత ప్రభావం మీ సన్నిధిలోనే ఉంది, బలము సంతోషం మీ సన్నిధిలోనే ఉంది. మీ సన్నిధిని ప్రతి నిత్యం నీ బిడలు అనుభవిస్తూ నీ సన్నిధిలో ఉన్న శ్రేష్టమైన ఈ ఆశీర్వాదాన్ని ఈ వాగ్దానాన్ని పొందుకోవటానికి నీ బిడల కట్టి కృప దయచేయమని, ఈరోజంతా నీ బిడల జీవితాల్లో గొప్ప ఘనతను అనుగ్రహించి సంతోషం అనుగ్రహించి మేలు చేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దయచేసి చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోరికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోరికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లో ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరి మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.